నిన్ను వదిలిపెట్టం, జనసేన పార్టీ అమ్మాయిలతో సహా ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి నిన్ను నీ మీద కేసు పెట్టకపోతే వదిలిపెట్ట. ఎంత ఓపికతో ఉన్నామో మాకు తెలుసు, ఎన్ని తిట్లు తింటున్నామో మాకు తెలుసు, నీ వల్ల ఎంతమంది ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ వచ్చాయో మాకు తెలుసు. నువ్వు మీడియా ముందు వెళ్ళి షో చేస్తున్నావు. మేము అలా కాదు, మీడియా ముందు వచ్చి పబ్లిసిటీ చేసుకోవడానికి కాదు, మాకు పరువే ముఖ్యం. మా తెలుగు అమ్మాయిల పరువు తీయకు, వాళ్ళ గురించి తెలుసు. నువ్వు మాట్లాడద్దు ఇంకొకసారి, ఇక చూపిస్తాం. పవన్ కళ్యాణ్ని, ప్రతి ఒక్క అమ్మని ఇలా తిట్టిన వాళ్ళని ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి అని అడుగుతాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి చెప్తాను, ఇలా అమ్మని ప్రతి ఒక్క అమ్మ, మా అమ్మని, వాళ్ళమ్మని, ఎంతమంది హీరోలు ఉన్నారో వాళ్ళమ్మని, ప్రతి ఒక్కరిని నువ్వు అన్నట్టు. ఇప్పుడు ఇప్పుడు నిన్ను ఎలా వదిలిపెట్టాలి? నెక్స్ట్ డే అబ్బా, నిన్న నైటే చూసాను నేను యూట్యూబ్లో, తప్పైపోయిందన్నా, సారీ అన్నా అని నీతులు చెప్తున్నావు నువ్వు. అనే ముందు తెలీదా ఎవరిని అంటున్నా, తెలిసి అంటున్నానా తెలియక అంటున్నానా అని? మైక్ దొరికితే చాలు, ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారు ప్రతి ఒక్కరు. ప్రతి ఒక్కరు అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేసేవాళ్ళమ్మా? ఏ మీ అక్కలు బయటది, వెనుకొన్న అక్కలు, ఎంతమందిని ఎవరెవరి దగ్గర పంపిస్తారో, ప్రతి ఒక్కటి తీస్తారు. మాకు తెలుసు అక్కడ ఉన్న అమ్మాయిలు, నేను చెప్తాను. ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గురించి అని, సినిమా ఫీల్డ్ గురించి అని నువ్వు కానీ మాట్లాడితే పళ్ళు రాలగొడతా. ఆ ఛాన్స్ అయిపోయింది, ఇన్ని రోజులు వదిలేసాం. దేవుడు అనేవాడు ఒక ఛాన్స్ ఇస్తాడమ్మా, నాకు ఇచ్చాడు, అది నువ్వు చేసుకున్నావు అలా. ఇచ్చాడు ఇచ్చాడు, ఇంకా అయిపోయావు నువ్వు. మిమ్మల్ని వదిలిపెట్టాను నేను. ఏంటి డ్రామాలు చేస్తున్నారు, యూట్యూబ్ స్టార్ట్ చేస్తే ఈ శ్రీరెడ్డి 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 చంపుకు దొబ్బుతున్నారు ప్రతి ఒక్కరు. పక్క రాష్ట్రాల్లో ఏమవుతున్నాయో మీకు అవసరం లేదు, మన హైదరాబాద్లో, హైదరాబాద్లో శ్రీరెడ్డి ఏం చేస్తుంది, ఎవరి మీద కంప్లైంట్ ఇస్తుంది, ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తుంది, ఎన్ని డబ్బులు అడుగుతుంది, ఇవే ప్రతి ఒక్కటి ఇవి మాత్రమే కావాలి. కొంతమంది అమ్మాయిలు అమ్మాయి పోయి అమ్మాయికి సపోర్ట్ చేయట్లేదు అని అంటారు, ఇలాంటి అమ్మాయికి సపోర్ట్ చేయాలా? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఎంత కొంతమంది కామెంట్లు పెట్టారు అంతకుముందు, అది అమ్మాయిల కోసం పోరాడుతుంది అమ్మాయికి సపోర్ట్ చేయవా అని, ఇది అమ్మాయిల కోసం పోరాడుతుందా? ఇప్పుడు చెప్పండి సపోర్ట్ చేయమని, ఇది అమ్మాయిల కోసం పోరాడట్లేదు, రాజకీయాల్లో రావాలని ప్లాన్ చేసుకొని వచ్చింది. దీని టార్గెట్ ఇది కాదు, అర్థమైపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తే, ఆయన్ని బ్యాడ్ చేస్తే, ఇది గొప్పదనిలాగా ఏదైనా అసెంబ్లీలో వెళ్ళి జాయిన్ అవుదాం అనుకుంటుంది. దయతలిచి నాకు మాట్లాడడం రాదు, ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం అవ్వట్లేదు ఈ అమ్మాయి వల్ల. నాకు పిచ్చి 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 అవుతుంది. నిన్న పవన్ కళ్యాణ్ని అన్నందుకు నాకు ఇంకా కోపం వచ్చింది. మనుషులకి తెలుసమ్మా, జనాల్ని చూస్తున్నాం, మన కళ్యాణ్తో కోట్ల మంది చూస్తున్నారు ఆయన్ని. నువ్వు చెప్పక్కర్లేదు నీతులు ఆయన గురించి, నీతులు చెప్పే రైట్సే లేవు. నీతి మాలిందానివి నువ్వు, నువ్వు చెప్తున్నావు ఆ నీతులు. ఒక్క ఇప్పుడు మన తెలుగు అమ్మాయి, ఒక్క అమ్మాయి అయినా ఇలాంటి బూతు మాట్లాడుతుందా? నువ్వేమన్నా ఒక యాంకర్ని నన్ను చూస్తే 90 డిగ్రీస్ లేవట్లేదా? నిన్నప్పుడు ఏం పట్టిదన్నాలి? ఏ అమ్మాయి అయినా ఇలా మాట్లాడుతుందా? నిన్నేమనాలి? పళ్ళు రాలగొడతా ఇంకొకసారి మీడియా ముందు వచ్చి, నోటికెంత వస్తే అంత మాట్లాడితే. అర్థమైందా? అర్థమైంది కదా, చెప్పు తెగేలాగా కొడతా.